కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి, కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి, ఉత్తరాది గారి నాయకత్వం వదిలాలి, ఉత్తరాది గారి నాయకత్వం వదిలాలి. दी खर्च पूर्ति मन गौरव एमएलए गार खर्च के तन सैविंग लाइस खर्च मंडल प्रजाप्रति प्रत्येक अंदर पद्धि ड्रैवर लाइस वीड पोल तनखी इतर इतर तनखील आरटीए तनखील वन मिनट समय गाबरा पड़ परगे का तलका पड़ना घटना रीत्या संघटन रीत्या नैन एंक्वर चिस्ते नायक कंसल प्रजाप्रति सूचि ड्रैविंग वी इंस्पेक्षन चेकिंग गाबरा पड़े परगे दबे स्थित लेने वाले लाइस चाल मैं लाइस बागुंड निर्णय मेरे को नैन निर्णय अप्लीकेशन का अपील ड्रैविंग लाइसेंस लाइसेंस लेकिन ड्रैविंग युवत अपाय पाल का तलद उड़कूद चलने पिछल समाज में पनीकोचे पिछले नैपुण्य गल पिछले लाइसेंस लिमिटेशन उबी दिन प्रकार वरस इन पोतनाजु इक रेल याब लर्ंग लाइस जी बच्चनपेट मंडल मंडल वैज एट स्लाट बुक अट्ठाट वकार संस्थ नोम कंस्ट्रक्ष संस्थ पिगा धैर्य का चाल मंद हैदराबाद लर्ंग लाइस इक पेना इक ओटा ग्रामा ब्रतकदर इतना हैदराबाद पी बतकना वाले चाल मंद फोन सर मैं धैर्य का पोतना भय भय उ चाल साल चाले बरूदी लर्ंग लाइस जेबल हाईगे सतोषाने हैदराबाद चाल मंद पि फोन अच्छे पिल तलद फोन सर मैं इंत चाल साल टक्ल లైసెన్స్ లేని కారణంగా తీసుకోలేని స్థితిలో కూడా ఉన్నాను. 4-5000 ఖర్చు చేయదాం ఇప్పుడు మీరే స్వయంగా ఇప్పిస్తున్నారు కాబట్టి మాకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పి తల్లిదండ్రులు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఒక విధంగా తృప్తిని కూడా ఇస్తున్నారు. ఇకపోతే ఇది నాకు కూడా సంతోషిస్తుంది. మా నాయకులందరూ కూడా ఇది చాలా సంతోషంగా ఉన్నారు. ఇది సజెస్ట్ చేసినందుకు నేను మా నాయకులందరూ కూడా లైసెన్స్ ఇప్పించాలని సజెస్ట్ చేసిన మా నాయకులందరిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను, ప్రశంసిస్తున్నాను, అభినందన తెలుపుతున్నాను. इला पेपर चूस अदी सीट एमएलए सीट भोजनपल श्रीनिवास रेड्डी को लेकिन पल्ले राजेश्वर रेड्डी को मैं मुत्ति रेड्डी को डाउट रासा पूर्ति चलवे चूस्ते हेडलाइन चूस्त रात्रे ना तो पल्ले राजेश्वर रेड्डी गारु निन्नटि वैरल जिला अध्यक्ष संपत् रेड्डी गारु जेडीपीटी तो माटाड़ी वैरल मध्य इंका ऐद रोज माटा सायंत्र स्वयं पार्टी सिद्धांत नड़चेवे कार्यकर्ता अभव नायक बाध्यत नायक पल्ला राजेश्वर रेड्डी गारु रात फोन माटे अदी पार्टी सिद्धांता व्यतिरेक विरुद्धम केसीआर गारी लक्षा की मरी विरुद्धमी वार सिद्धांत विरुद्ध पार्टी की विरुद्धमी तप जी
పిలుసొద్దెల ఒక జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకు. ముఖ్యమంత్రి గారికి తెలుసు స్వయంగా, ముద్దిరెడ్డి గారు ఏంటో తెలుసు. నేను మీ దగ్గర జూనియర్ను, మీకంటే చాలా జూనియర్ను ఈ పార్టీలో. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇక్కడ నిర్ణయించబడ్డ సీట్ది మీరే ఉంటారు. ఈ జనగామ కాన్స్టిట్యూన్సీని నీరుగార్చి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పోయిన రోజులల్లో అప్పటికే మీరు మర్దనపేటలో, తర్వాత పాలకుర్తిలో, కుప్పల్లో పనిచేసి ఉన్నారు. ఈ కాన్స్టిట్యూన్సీ ఆగం కాకూడదు. పొన్నాల లక్ష్మీ 40 ఏళ్ళ సంది రాజకీయం చేస్తున్నాడు. పైగా ఆయన బలమైన నాయకుడు. ఈయన వదిలిపెట్టి ఆంధ్రలో కమ్ముడు పోయి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పోతున్నాడు కాబట్టి నువ్వు అక్కడ పోయి పనిచేయాలని చెప్పి ఆదేశించి పంపితే నువ్వు ఇక్కడ పనిచేసినావు కదా. ఆనాడు 250 ఓట్లతో దాదాపు మన పార్టీ ఓడిపోయి పొన్నా లక్ష్మి గెలిచింది. అట్లా భూస్థాపిత అనే పార్టీకి మళ్ళీ కేసీఆర్ గారు సారథ్యంలో ఉద్యమ నేపథ్యంలో పనిచేసి దాన్ని ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న పొన్నా లక్ష్మిని ఓడగొట్టి, ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా డిక్లేర్ కాబట్టి ఆయనను ఓడగొట్టి 34,000 మెజార్టీతో గెలిచింది. ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పనిచేసి ఈ కాన్స్టిట్యూషన్ బలోపేతం చేసిన మీరు. ఆ తర్వాత కూడా ఆనాడు కూడా అనేక అభ్యాగాలు వచ్చినా కూడా మిమ్మల్ని ఎరిగిన ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఆనాడు 14 కూడా మీకే టికెట్ ఇచ్చినారు. నాకు ఒక నెల రోజుల మొదలే వారు ఫోన్ చేసి చెప్పినారు నాటి ఉద్యమ నాయకుడు మా కేసీఆర్ గారు, ఏదన్నా మీ కుటుంబ సభ్యులకు చెప్పు, నీ సీటు ఫైనాన్స్ చేసినా నువ్వే అక్కడి నుంచి నిలబడుతున్నావు అని చెప్పి మా కేసీఆర్ గారు నన్ను ఆదేశించు అని చెప్పి ఫోన్ చేసినా. నా ముందు అప్పుడే కార్యకర్తలు కూర్చున్నారు, నేను కార్యకర్తలకు చెప్పిన, నా కుటుంబ సభ్యులంతా నా ముందే ఉన్నారన్న, కార్యకర్తలు అందరూ ఉన్నారు చెప్తున్నానంటే కుటుంబ సభ్యులు కూడా చెప్పు యాదన్న సంతోషపడతారు అని చెప్తే నేను చెప్పిన, నా ముందే అందరూ అందరికీ చెప్పిన, ఇక్కడనే వింటాను అని కూడా చెప్పిన. ఆయన సంతోషపడ్డు. ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు వారు టికెట్ ఇచ్చి 34,000 పైచు మెదడుతో కార్యకర్తలను మా ప్రజాపతిని గెలిపించింది. ఆ తదనంతరము జరిగిన 5 ఏళ్ళ సేవలో మళ్ళీ అనేకమైన ఆరోపణలు నా మీద మోపి వచ్చినాయి. మూడు బాయిగాడు అంటే కలెక్టర్ని లెక్క పెట్టడంటే, ఇంజనీర్లు లెక్క పెట్టడంటే, పోలీసు వాళ్ళు లెక్క పెట్టడంటే అని అనేకమైన ఆరోపణలు కూడా అప్పుడు వచ్చింది. కానీ ఆ ముఖ్యమంత్రి గారు నన్ను ఎరిగిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ టికెట్ ఇచ్చి 18 అప్పుడు కూడా కుట్రలు అనేక జరిగినాయి. అయినా అప్పుడు కూడా 30,000 పైచిల్లుతో మళ్ళీ గెలిచి అసెంబ్లీకి పంపించారు ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు కూడా ఇదంతా కూడా నేను మా పలారాజేశ్వరి గారు గుర్తు చేసి ఆయనకు తెలుసు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన జరిగిన కొంత ప్రచారంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి వస్తారు, నిలబడతారు, కొంతమంది పిలుస్తారు, మాట్లాడుతున్నారు నేపథ్యంలో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంది క్లారిఫై చేసి, ఏదన్నా నువ్వే అక్కడ ఉంటున్నావు చెప్పు ప్రజలకు అని చెప్పి కూడా వారు నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఏదన్నా ఉంటే నాతో స్వయంగా మాట్లాడు నువ్వు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య నాకు ఫోన్ చేసి చెప్పి ధైర్యాన్ని ఇచ్చిన. ఈ సంగతి ఎవరితో జరగలేదు. స్వయంగా మా మల్లా రాజశ్రీడు గారు ఫోన్ చేసి మాట్లాడించినారు అందరికీ. వారు అక్కడ ఉన్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర, అది గుర్తు చేసినారు రాత్రి. మిమ్మల్ని ఎరిగిన ముఖ్యమంత్రి గారు, మేము ఎదుగుతాం కదా స్వయంగా, నేనే కలిపి మాట్లాడినాను కదా అందరితో, స్వయంగా ముఖ్యమంత్రి గారి మీతో మాట్లాడింది కదా, ఏదన్నా నువ్వే ఉంటావు అక్కడ ధైర్యంగా పనిచేసుకో, చిల్లర మలయాన్ని పట్టించుకోకు, అనేక ఆరోపణలు ప్రతి ఎలక్షన్లప్పుడు మీద వస్తున్నాయి, ఇప్పుడు అట్నే వస్తాయి, నువ్వు పట్టించుకోకని చెప్పి రాత్రి స్వయంగా ఫోన్ చేసి వారే నాతో మాట్లాడినారు మా పల్లారాజు. ఇక్కడి నుంచి నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఫైనల్ చేసిన ప్రకారం, ముఖ్యమంత్రి గారు నాతో ఫోన్లో చెప్పిన ప్రకారం నేనే ఇక్కడి బరిలో ఉంటాను. పోయినసారి కంటే రెట్టు మెదడుతో గెలుస్తాను. కొంతమంది మా కుమ్మూరు ప్రతాప్ రెడ్డి కొడుకు నా అల్లుడు క్లాస్మేట్, నా బిడ్డ లవ్ మ్యారేజ్, ఆయన మా నా బిడ్డను పట్టుకుని ఇప్పుడు విషం కక్కిస్తాను. ఈ చిల్లర రాజకీయాలను మా ముఖ్యమంత్రి ముందర నడువు కుప్పిగంతులని మా ముఖ్యమంత్రి గారి దగ్గర నడువు. మా ముఖ్యమంత్రి గారు ఉద్యమ నేపథ్యంలో ఎన్ని గుండె పగిలే పనులను ఎదుర్కొని రాష్ట్రం సాధించిందో ప్రజలకు తెలుసు. 16 మంది ఎమ్మెల్యే ఎలక్ట్రైన ఎమ్మెల్యేని పట్టుకుని పోయి ఆంధ్రలో కమ్ము అమ్మించినారు. ఓ బాగు తీసుకొని పొడిచినా భరించామనేమో కానీ అది గుండె పలిగే పని, దిట్టగా నిలబడి రాష్ట్ర సాధనే లక్ష్యంగా నిలబడి తప్ప ఇట్లా గుండె పలిగే పనులకు బెదిరిలే అదరలే సావుక సిద్ధమై మన ఉద్యమాన్ని ఉధృతంగా లేపి ఆనాడు ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అంత ఉద్యమం ఉధృతంగా లేపి ముఖ్యమంత్రి గారు సావుకు తయారైన రోజులలో గుండె పలిగే పని చేసి ఆంధ్రలో కమ్ముడు పోయింది ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు. ఆనాడు నన్ను ఆదేశిస్తే ఏదన్నా నువ్వు పోయి మళ్ళీ ఇక్కడ
పనిచేయాలి అంటే వారి ఆదేశాన్ని పురస్కరించుకొని అదే శిరోధార్యంగా భావించి మళ్ళీ వచ్చి ఇక్కడ తిరిగినప్పుడు నా కార్యకర్తలు ఉద్యమ నేపథ్యంలో మళ్ళీ కేచార్ గారి సారథ్యంలో ఉవ్వెత్తులు లేచి పిసిసి ప్రజలను ఓడగొట్టి మళ్ళీ 34,000 మేరతో చేసి ఇప్పుడు కూడా ఎటువంటి చిల్లరమల్ల రాజకీయ వర్గం నడువగాక నడువ దేశాన్ని ఎదిరించి దేశాన్ని ఒప్పించి అనేక భయంకరమైన కుట్రలను ఛేదించి రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారి ముందు చిన్న 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 కుప్పి కొట్టి నా కుటుంబ సభ్యులను పట్టుకొని నా బిడ్డను పట్టుకొని ఎవరైతే మాట్లాడిస్తున్నారో వాళ్ళని మనకు దేవుడు క్షమించాలిగా క్షమించాడు తప్పకుండా తప్పకుండా బుద్ధి చెప్తాడు దేవుడు ఇది మా ముఖ్యమంత్రి గారి చాలా చిన్న సమస్య చిన్న చిన్న ముచ్చట మా ముఖ్యమంత్రి గారు ఉందట ఈసారి నేను బాధపడతా మళ్ళీ నేనే బరిలో ఉంటాను ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు రెట్టు మీద గెలిచి మళ్ళీ అసెంబ్లీకి కూడా మా కార్యకర్తలు మా నాయకులు పంపించడం మా ప్రజలు గెలిపి తప్పకుండా పంపుతారు ఇది అక్షర సత్యం దీంట్ ఎటువంటి ఇది లేదు కాబట్టి మా కార్యకర్తలకు మా ప్రజాప్రతినిధులకు మా ప్రజలకు కూడా నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పినాను కూడా చెప్తున్నా ఇప్పుడు తప్పకుండా నేను బరిలో ఉంటాను జైతల వైర్ వాల్స్ సెక్యూరిటీ ఫెన్సింగ్ మీ ఇంటికి ఆఫీసులకు గోడౌన్లకు మరియు మీ పంట పొలానికి పూర్తి రక్షణ కల్పిస్తుంది వైర్ వాల్స్ సెక్యూరిటీ ఫెన్సింగ్ మీ ఇంటి దగ్గర కోతులు ఇబ్బంది పెడుతున్నాయా మీ ఇంటికి దొంగల భయం ఉందా అయితే మీ ఇంటికి ఎలక్ట్రిక్ సెక్యూరిటీ ఫెన్సింగ్ తో పూర్తి రక్షణ అందిస్తుంది వైర్ వాల్ సెక్యూరిటీ ఫెన్సింగ్ అంతేకాదు మీ పంట పొలాలను అడవి పందుల నుండి వన్య మృగాల నుండి కాపాడుతుంది మరింకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి సోలార్ విద్యుత్ ఫెన్సింగ్ కి సంబంధించిన పరికరాలు కూడా లభించును వైర్ వాల్స్ ప్రొప్రైటర్ కేవీ రెడ్డి బోడుపల్ హైదరాబాద్ ఫోన్ 9951275707 9014401838 ఈమెయిల్ contact@thewireofwalls.in ఎవరైనా మీ ప్రాంతంలో ఎలక్ట్రిక్ సెక్యూరిటీ ఫెన్సింగ్ వ్యాపారం చేయాలనుకుంటే వారికి ఉచితంగా శిక్షణను ఇచ్చి వారి వ్యాపార అభివృద్ధికి సహాయపడతాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ 8555-828-081 9247896607 Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.